కరోనాను కలిసి ఎదుర్కొందామన్న కేటీఆర్ రాష్ట్రంలో ఉత్తమ వైద్య ప్రమాణాలన్న ఈటల సెక్రటరీట్ కూల్చివేతపై విపక్షాల పోరు గన్ పార్క్ దగ్గర నేతల ధర్నా అరెస్ట్ అరవింద్ మీద దాడిపై బీజేపీ నిరసనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్న నేతలు చేసిన తప్పులకు అనుభవించక తప్పదు భక్తితో కొలిస్తే కాపాడతానన్న అమ్మవారు గాంధీ నీలోఫర్ అవుట్ సోర్సింగ్ నర్సుల ధర్నా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క కేసులు దేశంలో ఇరవై మూడు వేలకు పైగా కరోనా మృతులు గెహ్లాట్ కు నూట తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు సొంత పార్టీ పెట్టే ఆలోచనలో సచిన్ పైలట్ ట్రావెన్కోర్కే ఆలయ నిర్వహణ పద్మనాభుడి గుడి కేసులో సుప్రీంకోర్టు జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు టెర్రరిస్టుల హతం అమెరికాలో ఒక్కరోజే అరవై ఎనిమిది వేల కేసులు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా వైరస్